వేతనాల పెంపుపై ఖమ్మం జిల్లా వివోఏలు హర్చ వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కనీస వేతనం లేని తమను ఆదుకున్నది సీఎం కేసీఆర్ అనే చెప్తున్నారు. సమైక్య ప్రభుత్వాలు వెట్టి చాకరీ చేయించుకున్నాయని సీఎం కేసీఆర్ ప్రభుత్వంలోనే తమకు గుర్తింపు వచ్చిందని అంటున్నారు. గతంలో 2000 ఇచ్చేవారని అది కూడా రెగ్యులర్ గా ఇచ్చేవారు కాదని గుర్తు చేసుకుంటున్నారు. వివోఏలు తమ ఆడపడుచులుగా భావించి సీఎం కేసీఆర్ రాఖీ పండుగ కానుక ఇచ్చారని వివోఏలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి జీతం పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉంటామంటున్నారు. ఖమ్మం జిల్లా నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. వివోఏలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. గతంలో ఎలాంటి ఆదరణ లేకుండా కనీస శాలరీ లేకుండా ఉన్నటువంటి వ్యవస్థ నుంచి ఈరోజు నెలకు కనీసం 5000 రూపాయలు డ్రా చేసే స్థాయికి గ్రామ దీపికలను తీసుకొచ్చారు. చాలామంది గ్రామ దీపికలు ఖమ్మం జిల్లాలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముఖ్యమంత్రి తీసుకొచ్చినటువంటి ఈ కనీస జీతం ఏదైతే ఉందో వారికి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఆ కుటుంబాలకు ఎంత లాభం అవుతుంది, గతంలో ఎట్లా ఉండేది అనే అంశాన్ని తెలుసుకుందాం. అమ్మ మీరు చెప్పండి, గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది వివోఏలుగా మీకు శాలరీస్ కావచ్చు, మీకు గుర్తింపు కావచ్చు. ముందుగా సార్ కేసీఆర్ సార్కి మా ధన్యవాదాలు సార్. మాకు గుర్తింపు అనేది ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మాకు గుర్తింపు వచ్చిందండి. 3900 ఇవ్వడం జరిగిందండి. ఇది ఫస్ట్ టైం అండి. సెకండ్ టైం కూడా మాకు ఒక 1100 పెంచారండి, 5000 చేశారండి. గ్రామ సమైక్యలలో ఏదైతే గ్రామ సమైక్య లాభంలో ఉంటుందో అక్కడే 3000 తీసుకోవడం జరుగుతుంది సార్. గ్రామ సమైక్యలో ఆదాయం లేకపోతే మాకు అక్కడ అంత వేతనం ఉండదు. 1500, 2000, 1000 రూపాయలు అంతే ఉంటుంది సార్. దాన్ని మేము ముఖ్యంగా మేము చేసేటువంటి పని సార్ గ్రామ సంఘాలను బలోపేతం చేయడము, సభ్యులందరినీ సమన్వయం చేసి వాళ్ళని గ్రూపులుగా ఏర్పాటు చేయటం సార్, వాళ్ళకి లోన్లు ఇప్పించడం, రికవరీ చేయించడం సార్. ప్రభుత్వ పథకాలు ఏ వచ్చినా కానీ మేము గ్రౌండ్ లెవెల్లో మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు వచ్చినా వారికి మేము మా సహకారం ఉంటుంది సార్. మేము మా కేసీఆర్ సార్కి చాలా థ్యాంక్స్. ఎప్పటి నుంచో ఈ వ్యవస్థ ఉంది కానీ ఏ ప్రభుత్వాలు గుర్తించలేదు కదా. ఏ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదు సార్. ఈ ప్రభుత్వం వచ్చాకే 3000 శాలరీ చేశారు సార్, 900 పిఆర్సీ చేశారు సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మేము మాకు అనేది వివోఏగా పిలువబడుతున్న మేము గ్రామ దీపికలమైన వివోఏలమైన మేమే సార్. మాకు ఒక గుర్తింపు వచ్చింది సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. మీరు ఆదాయం ఎట్లా సమకూర్చుకునే వాళ్ళం, అసలు మీకు ఎట్లా ఉండేది జీతం కావచ్చు లేకపోతే ఆదాయం మీకు ఏంటి? అసలు గతంలో ఆదాయం అంటే ఏమి ఉండకపోయాయి సార్. సంఘాలు ఎప్పుడో 2-3 సంవత్సరాలకు ఒకసారి లోన్స్ తీసుకునేవాళ్ళు, వాళ్ళు వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు. మాకు గుర్తింపు అనేది ఎక్కువ శాతం లేదు సార్. సంఘాలు ఎప్పటి నుంచో 94 నుంచి కొన్ని సంఘాలు ఉన్నాయి. ఇక మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎక్కువ సంఘాలు అయినాయి. మాకు మమ్మల్ని గుర్తించడం కూడా అప్పుడే గుర్తించారు. 3000 అయితే అంతకుముందు 2000 ఇచ్చేవాళ్ళు, 2000 ఇచ్చినప్పుడే రెగ్యులర్గా ఎప్పుడూ రాకపోయేదండి. తర్వాత పిఆర్సీ అందరికి పిఆర్సీ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా మాకు కూడా 3000తో పాటు 900 పెంచారు. ఆ 3900 రెగ్యులర్గా కాకపోయినా ఇచ్చిన మంత్లీ ఇవ్వకపోయినా 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ఇచ్చేవారు. ఇప్పుడు 5000 రూపాయలు జీతం ఇచ్చారు. కేసీఆర్ గారికి ధన్యవాదములు. మీరు చెప్పండి, అసలు రూపాయి ఆదాయం లేని చోట నుంచి వాళ్ళ 5000 రూపాయలు మీరు జీతం తీసుకునే పరిస్థితి వస్తుంది, లాభాలు ఉన్న చోట ఇంకా ఎక్కువ సంపాదించే పరిస్థితి, ఏం చెప్తారు? ప్రత్యేకంగా కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మాకు రాఖీ పండక్కి మనకు అన్నగా ఒక అంటే ఆడపడుచుకి ఎంతో కొంత గిఫ్ట్గా ఇస్తారు. ఆ గిఫ్ట్ రూపంలో మాకు 1100 రూపాయలు పెంచేందుకు మా వివోఏల అందరి తరపున సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే ఇంతకు ముందున్న ప్రభుత్వాలు అసలు మమ్మల్ని గుర్తించలేదు. ఇప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి మన కేసీఆర్ గారు వచ్చినాక మమ్మల్ని ఒక ఆడపడుచులుగానే కాకుండా మాకు ఈ అంటే గ్రూపులు చూస్తున్నారు వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు అనే ఉద్దేశంతో 3000 రూపాయలు మాకు శాలరీ ఇచ్చారు. ఆ తర్వాతకి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మాకు పిఆర్సీ 900 రూపాయలు పెంచేసరికల్లా మేము కూడా ఒక ఉద్యోగం చేస్తున్నాం అనే భరోసా మాకు వచ్చింది. ఆ భరోసాతో పాటు మాకు సార్కి ఆ విషయంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. పిఆర్సీ 900 పెంచారు. ఆ తర్వాతకి ఇప్పుడు చిరుకానుకగా మాకు అంటే రాఖీకి అన్నగారు చిరుకానుకగా మాకు 1100 రూపాయలు పెంచి 5000 రూపాయలు చేశారు. అట్లనే ఇంతకుముందు గ్రామ సంఘాల అభివృద్ధి సరిగా లేకపోవడం వల్ల ఫండింగ్ సరిగా లేదు. ఇప్పుడు మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 10 నుంచి 15 లక్షలు, 15 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ఇవ్వడం వల్ల దాని మీద వచ్చే వడ్డీ లేని రుణాలు కానివ్వండి, ఆ అమౌంట్ దాంట్లో మనం దాచుకొని డిపాజిట్లు చేసుకొని వివోలో ఆదాయం పెంచుకోవడం వల్ల కానీ ఇప్పుడు ఈ 3000 రూపాయలు కూడా వివో నుంచి తీసుకునే అవకాశం మాకు వచ్చింది. కాబట్టి ఈ 3000 రూపాయలు ఈ 5000 రూపాయలు, 8000 రూపాయలు అంటే ఇప్పుడు మా కుటుంబంగాన్ని మేము పోషించుకునే స్థాయికి మేము ఒక వివోఏగా మేము కూడా ఒక ఉద్యోగం చేస్తున్నాము. అలాగే మేము మమ్మల్ని ప్రభుత్వం గుర్తించింది, అట్లనే మా కుటుంబాన్ని మా పిల్లల్ని మేము పోషించుకోగలుగుతున్నాము అనే మాకు ధైర్యము భరోసా గుండె ధైర్యం వచ్చింది. ప్రత్యేకంగా మన కేసీఆర్ గారికి మా వివోలు అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వివోలను బలోపేతం చేయడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటారు, ఎందుకంటే అందరికీ అట్లా 3000 అదనంగా సమానంగా రావడానికి మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు?
గ్రామ సమైక్యం ఇంతకు ముందు 1 లక్ష 2 లక్షలతో నడిచిందండి ఇప్పుడు మా సంఘాల నుంచి పెట్టుబడి పెట్టి మా సంఘాల్లో నిలవొన్న పొదుపుని తీసుకొచ్చి గ్రామ సమైక్యంలో పెట్టి వాటిని జనానికి వడ్డీకి ఇచ్చి ఈ గ్రూప్ లోళ్ళకి దాని నుంచి ఆదాయం తెచ్చి మేము కూడా వీవోల్ని బలోపేతం చేస్తున్నామండి ఇది మన సెర్పు ఒక్క ఉద్దేశం అండి సెర్పు వాళ్ళు ఈ మధ్య సంవత్సరం కితం ట్రైనింగ్ ఇచ్చారు మాకు అట్లా చేయమని అట్లే చేస్తున్నామండి ग्राम समैक्यू मरी बोतम अन्नी समैक्य लाभाल दिशा तस्क्री आदा समकूर्चे प्रयत्न चस्ता ग्रामाधिकारत अगे गतम असल एला आदा लेने चोट नीचे वाला ऐद वेल रूपये फिस्ड शाली अट्ला लाभा वाटा वेला मुख्यमंत्री केसीआर की धन्यवाद वीडियो जल्दी नागरिक कल शमशी रोटी न्यूज़ खम्मन जिले।